హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం క్రీడలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలని చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క క్రీడల్లో మొత్తం మీకు 6 నెలల వార్తలు అనేవి అందించడం జరుగుతుంది. సో సీరియల్ వైజ్గా ఈరోజు ముందుగా జూలై నెలకు సంబంధించినటువంటి క్రీడల వార్తలని, ముఖ్యమైనటువంటి వార్తలని ఈ క్లాస్లో పార్ట్1గా చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ యొక్క క్రీడల టాపిక్ ఒక టాపిక్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క క్రీడల టాపిక్ నుంచి మీకు మినిమం 5 మార్క్స్ అన్న వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు నా యొక్క వీడియోని చూసి మీరు పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం జూలై నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి క్రీడల వార్తల్ని చూద్దాం. అలాగే నెక్స్ట్ మీకు జూలై నుండి జనవరి వరకు ఒక్కొక్క నెలది పార్ట్స్ వైజ్గా మీకు అందించడం జరుగుతుంది. సో ముందుగా పార్ట్1లో మీకు జూలై నెలకు సంబంధించిన వార్తలు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అని క్లిక్ చేసినట్లయితే నా యొక్క వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. ఫ్రెండ్స్, అంతేకాకుండా మీకు ఈ క్రీడలకు సంబంధించినటువంటి వార్తలు అనేవి చెప్పిన తర్వాత మీకు ఈ యొక్క క్రీడలకు సంబంధించినటువంటి క్విజ్ అనేది కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో నేను మీకు క్రీడలకు సంబంధించినటువంటి క్విజ్ అనేది అప్డేట్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా వెంటనే దీని తర్వాత మీకు క్విజ్ అనేది చూడొచ్చు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు నుండి జూలై 1వ తేదీ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ నేను సీరియల్ వైజ్గా అందిస్తాను. సో ముందుగా ఈరోజు క్రీడల వార్తలు చూద్దాం. ఒడిశాలోని కటక్లో జరుగుతున్న కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ శరత్ కమల్ జోడి మిక్స్డ్ డబుల్స్లో కాంస్యం నెగ్గింది. శ్రీజ మహిళల సింగిల్స్ డబుల్స్లో సెమీస్ చేరడంతో మరో 2 పతకాలు ఖాయమయ్యాయి. సాత్యాన్ అర్చన జోడి స్వర్ణం సొంతం చేసుకుంది. జకార్తాలో జరుగుతున్న ఇండోనేషియా సూపర్ 1000 టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత అగ్రశ్రేణి షట్లర్ పివి సింధు జపాన్కు చెందిన అకానే యమగూచి చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు క్రీడలకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్న తర్వాత, అంటే క్రీడలకు సంబంధించిన న్యూస్ తెలుసుకున్న తర్వాత క్విజ్ అనేది పార్టిసిపేట్ చేసి మీరు ఎగ్జామ్ కనుక రాసినట్లయితే మీకు ఈజీగా ప్రాక్టీస్ అనేది అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఈజీగా గుర్తుండిపోతుంది కాబట్టి. సో దీని తర్వాత క్లాస్లో నేను మీకు వెంటనే క్విజ్ అనేది అప్లోడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ జూలై 20వ తేదీ క్రీడల వార్తలు చూద్దాం. భారత స్టార్ అథ్లెట్ హిమదాస్ 4 రోజుల వ్యవధిలో 5 అంతర్జాతీయ స్వర్ణాన్ని తన ఖాతాలో వేసుకుంది. చెక్ రిపబ్లిక్లోని ప్రేగ్లో జరిగిన అథ్లెటిక్ మీట్లో 400 మీటర్ల పరుగులో హిమ 52.09 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి పసిడి పథకం సాధించింది. అయితే పసిడి గెలిచిన అర్హత ప్రమాణాన్ని అందుకోలేకపోవడంతో సెప్టెంబర్లో జరిగే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించే అవకాశాన్ని హిమ కోల్పోయింది. నెక్స్ట్ బిట్, కజకస్తాన్లో జరుగుతున్న ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం సాధించిన భారత తొలి బాక్సర్గా శివ తాఫా రికార్డు సాధించాడు. 63 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన అతడు పోటీ లేకుండానే పసిడి నెగ్గాడు. గాయం వల్ల ప్రత్యర్థి జాకిర్ సఫియుల్లీన్ వైదొలగడంతో శివకు పథకం సొంతమైంది. ఈ టోర్నీలో భారత్ రజతం సహా 2 కాంస్యాలు కూడా గెలిచింది. నెక్స్ట్, ప్రో కబడ్డీ లీగ్ 7వ సీజన్ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ప్రారంభమైంది. గవర్నర్ ESL నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై లీగ్ను ఆరంభించారు. నెక్స్ట్, జూలై 19వ తేదీ క్రీడా వార్తలు చూద్దాం. జర్మనీలో జరుగుతున్న జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. పోటీల ఆఖరి రోజు జూనియర్ పురుషుల రైఫిల్ 3 పొజిషన్ విభాగంలో ఫైనల్లో 459.3 పాయింట్లు సాధించి స్వర్ణం గెలుచుకున్న ప్రతాప్ ఈ ఏడాది ఆరంభంలో ఫిలిప్ చెక్ రిపబ్లిక్
నెలకొల్పిన ప్రపంచ జూనియర్ రికార్డును అధిగమించాడు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో ఈషా సింగ్ గౌరవ్ రాణా జోడీ కాంస్యం గెలుచుకుంది. దీంతో భారత్ 10 స్వర్ణ 9 రజత 5 కాంస్యాలతో సహా మొత్తం 24 పతకాలతో అగ్రస్థానంలో టోర్నీని ముగించింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒడిషాలోని కటక్లో జరిగిన కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత పురుషుల జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. మహిళల జట్టు తొలి టైటిల్ గెలుచుకుంది. పురుషుల టీం విభాగం ఫైనల్లో భారత్ 3-2 ఇంగ్లాండ్ను ఓడించింది. మహిళల ఫైనల్లో భారత్ 3-0 సింగపూర్పై విజయం సాధించింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య భారత ట్రాక్ ఫీల్డ్ దిగ్గజం పీటీ ఉషకు విశిష్ట వెటరన్ అవార్డును ప్రకటించింది. సెప్టెంబర్ 24 ఖతర్లో జరిగే ఐఏఎఫ్ కాంగ్రెస్లో ఆమెకు ఈ అవార్డు ప్రదానం చేస్తారు. ఉషా 1985 ఆసియా క్రీడల్లో 100, 200, 400 మీటర్ల పరుగుతో 400 మీటర్ల హర్డల్స్, 4x400 మీటర్ల రిలేలో 5 స్వర్ణ పతకాలతో చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఆమె వయసు 55 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారత్కు చెందిన అర్జున్ భాటి ప్రపంచ జూనియర్ గోల్ఫ్ టోర్నీ టైటిల్ను గెలుచుకున్నాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఈ టోర్నీలో 40 దేశాల నుంచి 637 మంది గోల్ఫర్లు పోటీ పడ్డారు. గ్రేటర్ నోయిడాలోని గ్రేటర్ వ్యాలీ పాఠశాల విద్యార్థి అయిన అర్జున్ 7 ఏళ్ల నుంచి గోల్ఫ్ ఆడుతున్నాడు. ఇప్పటిదాకా 150 టోర్నీలు ఆడిన అతను 110 టైటిల్లో గెలుచుకున్నాడు. నెక్స్ట్ బిట్ చూద్దాం. జర్మనీలో జూయిలో జరుగుతున్న ఐఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో శరబ్ జ్యోత్ సింగ్ పసిడి పథకం గెలిచాడు. అతడు ఫైనల్లో 239.6 పాయింట్లు స్కోర్ చేశాడు. టోర్నీలో భారత్ 9 స్వర్ణాలు సహా 22 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నెక్స్ట్ బిట్, ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి జింబాబ్వేను సస్పెండ్ చేసింది. ఐసీసీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఆ దేశ క్రికెట్ వ్యవహారాల్లో అక్కడి ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత జింబాబ్వే బోర్డులోని ఎన్నికైన సభ్యులను ప్రభుత్వ సంస్థ స్పోర్ట్స్ అండ్ రీసెర్చ్ కమిటీ సస్పెండ్ చేయడంతో ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. ఈ నిర్ణయంతో ఐసీసీ నుంచి జింబాబ్వే క్రికెట్ బోర్డుకు నిధులు అందవు. ఆ దేశ జట్లు ఏఐసీసీ టోర్నీలోనూ పాల్గొనలేవు. ఎన్నికైన జింబాబ్వే బోర్డును 3 నెలల్లోగా పునరుద్ధరిస్తే అక్టోబర్లో జరిగే ఐసీసీ సమావేశంలో సస్పెన్షన్ ఎత్తివేతపై నిర్ణయం తీసుకుంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారత స్ప్రింటర్ హిమదాస్ 15 రోజుల వ్యవధిలో 4వ స్వర్ణం సాధించాడు. చెక్ రిపబ్లిక్లోని తబోర్లో అథ్లెటిక్స్ మీట్లో ఆమె 200 మీటర్ల స్వర్ణం గెలుచుకుంది. భారత్కే చెందిన విస్మయ రజతం సాధించింది. జూలై 2 నుంచి హిమకి ఇది 4వ పసిడి పథకం. జూలై 7 పోలాండ్లో జరిగిన పొజ్నామ్ కుంటో అథ్లెటిక్స్ మీట్లలో 200 మీటర్ల విజేతగా నిలిచిన ఆమె 13 క్లద్నో అథ్లెటిక్స్ మీట్లోనూ గెలిచింది. నెక్స్ట్ బిట్, ఐఎస్ఎఫ్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ షూటింగ్లో 25 మీటర్లు ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో అనీష్ బన్వాలా స్వర్ణం గెలిచాడు. 584 స్కోర్తో అర్హత పోరులో అగ్రస్థానం సాధించిన అనీష్ ఫైనల్లో 29 స్కోర్ చేశాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో హైదరాబాద్కు చెందిన 14 ఏళ్ల ఈషా సింగ్ రజతం గెలుచుకుంది. ఆమె 236.6 పాయింట్లు స్కోర్ చేసింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి టోక్యో ఒలింపిక్స్ వేదిక పరీక్ష పోటీలో రజతం నెగ్గింది. క్వాలిఫయింగ్ దశలో 4వ స్థానంలో నిలిచిన దీపిక తుది పోరులో కొరియాకు చెందిన ఆన్ సాన్ చేతిలో ఓడిపోయింది. నెక్స్ట్ బిట్, ఐఎస్ఎఫ్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో విజయ్ వీర్ 3వ స్వర్ణం గెలుచుకున్నాడు. విజయ్ రాజ్ కన్వర్ ఆదర్శ్ సింగ్తో కలిసి 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో విజేతగా నిలిచాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో హృదయ్ యశ్ పార్థుల త్రయం రజతం సాధించింది. భారత్ 7 స్వర్ణాలు సహా 16 పతకాలతో టోర్నీలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. నెక్స్ట్ బిట్,
ఒక ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ రికార్డు సృష్టించాడు. ఈ ప్రపంచకప్లో 550 పరుగులు చేసిన అతడు జయవర్ధనే రికార్డును అధిగమించాడు. 2007 ప్రపంచకప్లో జయవర్ధనే 548 పరుగులు చేశాడు. ఒక ప్రపంచకప్లో అత్యధిక పరుగులు సాధించిన సారథుల జాబితాలో రికీ ఫాటింగ్ 539 2007 మూడో స్థానంలో ఉన్నాడు. ఫించ్, డివిలియర్స్, గంగూలీ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. నెక్స్ట్ బిట్, గోల్డెన్ గ్లోవ్ ఆఫ్ వోజ్వోదినా అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత యూత్ బాక్సర్లు 4 రజతాలు సాధించారు. సెలాయి సాయ్, బిలస్తోన్ సింగ్, అజయ్ కుమార్, విజయ్ దీప్ 14 జరిగిన ఫైనల్స్ ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు. 22 దేశాలకు చెందిన బాక్సర్లు ఈ టోర్నీలో తలపడుతున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇప్పుడు చూద్దాం. ఆతిథ్య ఇంగ్లాండ్ తొలిసారి ప్రపంచకప్ను గెలుచుకుంది. లార్డ్స్లో జరిగిన ఫైనల్లో సూపర్ ఓవర్లో న్యూజిలాండ్పై విజయం సాధించింది. నికోల్స్ 55, లేతమ్ 47 రాణించడంతో మొదట న్యూజిలాండ్ 8 241 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ 84 నాట్అవుట్ అద్భుత పోరాటంతో 50 ఓవర్లలో ఇంగ్లాండ్ కూడా 241 పరుగులకు ఆల్అవుట్ అయింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా అది కూడా టైగా ముగియడంతో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. స్టోక్స్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కేన్ విలియమ్సన్. ప్రపంచకప్ 2019 విజేతగా ఆవిర్భవించిన ఇంగ్లాండ్ జట్టుకు 27.42 కోట్లు, రన్నర్అప్ న్యూజిలాండ్కు 13.71 కోట్లు ప్రైజ్ మనీ లభిస్తుంది. సెమీస్లో ఓడిన జట్టుకు 5.48 కోట్లు ఇస్తారు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ టై కావడం ఇదే తొలిసారి. ప్రపంచకప్ గెలిచిన 6 జట్టు ఇంగ్లాండ్, అత్యధికంగా ఆస్ట్రేలియా 5 సార్లు. 1987, 1999, 2003, 2007, 2015 విజేతగా నిలిచింది. వెస్టిండీస్ 1975, 1979, భారత్ 1983, 2011. ఇంపార్టెంట్, భారత్ ఎన్నిసార్లు ప్రపంచకప్ గెలిచింది అనేటువంటి బిట్ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 1983 సంవత్సరంలో అండ్ 2011 సంవత్సరంలో, సో 2 భారత్ టైటిల్ ప్రపంచకప్లో సాధించింది. నెక్స్ట్, పాకిస్తాన్ 1992, శ్రీలంక 1996 ఒక్కోసారి ప్రపంచకప్ను గెలుచుకున్నాయి. నెక్స్ట్, 1975 జూన్ 7 ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ప్రపంచకప్ తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ బరిలోకి దిగింది. తర్వాత 44 అనంతరం ఆ దేశ జట్టు ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ రోహిత్ శర్మ 648. అత్యధిక సెంచరీలు రోహిత్ శర్మ 5. అత్యల్ప స్కోర్ చేసిన జట్టు పాకిస్తాన్ 105. అత్యధిక స్కోర్ చేసిన జట్టు ఇంగ్లాండ్ 397. 6 ఆఫ్ఘనిస్తాన్పై. 2019 ప్రపంచకప్లో మొత్తం సిక్సర్లు 358. మొత్తం సెంచరీలు 31. అత్యధిక క్యాచ్లు జో రూట్ 13. అత్యధిక అర్ధ సెంచరీలు షకీమ్ అల్ హాసన్ 7. అత్యధిక స్కోరు 166 వార్నర్ బంగ్లాదేశ్పై. నెక్స్ట్, అత్యధిక వికెట్లు మిచెల్ స్టార్క్ 27. అత్యధిక సిక్సర్లు ఇయాన్ మోర్గాన్ 22. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రపంచకప్లో భారత క్రికెటర్ రోహిత్ శర్మ గోల్డెన్ బ్యాట్ను అందుకోనున్నాడు. సెమీఫైనల్లో భారత్ నిష్క్రమించిన అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అతడే అగ్రస్థానంలో ఉన్నాడు. గోల్డెన్ బ్యాట్ను అందుకునే భారత 3 ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించనున్నాడు. అతడి కంటే ముందు సచిన్ 1996 2003 అండ్ రాహుల్ ద్రావిడ్ 1999 ఈ ఘనత సాధించారు. ఈ ప్రపంచకప్లో 5 సాధించిన రోహిత్ 81 సగటుతో 648 పరుగులు చేశాడు. ఒకే ప్రపంచకప్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగాను రోహిత్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ప్రపంచకప్లో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ 647 రెండో స్థానంలో ఉండగా బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీమ్ అల్ హాసన్ 606 మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ 576 పరుగులతో 4 స్థానంలో నిలిచాడు. నెక్స్ట్ బిట్ చూద్దాం.
లండన్లో జరిగిన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో సెర్బియా క్రీడాకారుడు ప్రపంచ నంబర్ 1 నోవాక్ జకోవిచ్ స్విట్జర్లాండ్కు చెందిన రోజర్ ఫెదరర్పై విజయం సాధించాడు. రికార్డు స్థాయిలో 4.5 గంటలకు పైగా సాగిన ఈ తుది పోరులో జకోవిచ్ వింబుల్డన్ టైటిల్ను గెలుచుకున్నాడు. అతడి కెరియర్లో ఇది 5వ వింబుల్డన్ టైటిల్, మొత్తం మీద 16వ గ్రాండ్ స్లామ్ టైటిల్. విజేతగా నిలిచిన జకోవిచ్కు 23,50,000 పౌండ్లు ఇవ్వడం జరిగింది. అండ్ రన్నర్అప్ రోజర్ ఫెదరర్కు 11,75,000 పౌండ్లు ప్రైజ్ మనీ లభించాయి. నెక్స్ట్ బిట్, టర్కీ రాజస్థాని ఇస్తాంబుల్లో జరిగిన యాసర్ దాగు ఇంటర్నేషనల్ ఈవెంట్లో భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పసిడి పథకం సాధించింది. మహిళల 53 కిలోల విభాగం ఫైనల్లో రష్యాకు చెందిన ఎకటరీనా పోలేషుక్ను ఓడించిన వినేష్ స్వర్ణం దక్కించుకుంది. పురుషుల ఫ్రీ స్టైల్లో రాహుల్ అవారే 61 కిలోలు స్వర్ణం, ఉత్కర్ష్ కాలే 61 కిలోలు కాంస్యం గెలుచుకున్నారు. 86 కిలోల విభాగంలో దీపక్ పూనియా రజతం సాధించాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ నోట్ చేసుకోండి. జాతీయ కరాటే ఛాంపియన్షిప్లో 4గొండకు చెందిన చెరుపల్లి రమ్య తేజస్విని 2 స్వర్ణాలు గెలుచుకుంది. సో జాతీయ కరాటే ఛాంపియన్షిప్లో 4గొండకు చెందినటువంటి వ్యక్తి చెరుపల్లి రమ్య తేజస్విని 2 స్వర్ణాలు గెలుచుకుంది. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఈ టోర్నీలో మహిళల కటా విభాగంలో ఛాంపియన్షిప్గా నిలిచిన రమ్య కుమిటి కేటగిరీలోనూ టైటిల్ నెగ్గింది. ఈమె ప్రముఖ అంతర్జాతీయ కరాటే ఆటగాడు చెరుపల్లి వివేక్ తేజకు సోదరి. నెక్స్ట్ బిట్, సిల్వర్ స్టోన్లో జరిగిన బ్రిటిష్ గ్రాండ్ ప్రీ టైటిల్ 4లో ఫార్ములా 1 స్టార్ లూయిస్ హామిల్టన్ రికార్డు స్థాయిలో 6వసారి టైటిల్ సాధించాడు. మెర్సిడెస్ డ్రైవర్ అయిన హామిల్టన్ ఈ రేసును అగ్రస్థానంలో ముగించాడు. ఈ ఏడాది 7వ విజయం సాధించిన హామిల్టన్కు ఇది కెరియర్లో 80వ విజయం. నెక్స్ట్ బిట్, సమోవాలోని అపియాలో జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత లిఫ్టర్ పర్దీప్ సింగ్, నేమ్ గుర్తుంచుకోండి, భారత లిఫ్టర్ పర్దీప్ సింగ్ స్వర్ణ పథకం సాధించాడు. పురుషుల 109 కిలోల విభాగంలో క్లీన్ అండ్ జర్క్ 202 కిలోలు ఎత్తిన పర్దీప్ సరికొత్త రికార్డు సృష్టించాడు. పురుషుల 96 కిలోల విభాగంలో 2వ స్థానంలో నిలిచిన వికాస్ ఠాకూర్ రజతం గెలుచుకున్నాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, ఫీఫా ర్యాంకింగ్స్లో భారత మహిళల ఫుట్బాల్ జట్టు 1422 పాయింట్లతో ఏకంగా 6 స్థానాలు ఎదిగి 57వ స్థానంలో నిలిచింది. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో భాగంగా లండన్లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 7వ సీడ్ సిమోనా హలెప్ అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచింది. 11వ సీడ్ సెరెనా విలియమ్స్ను ఓడించిన 27 ఏళ్ల హలెప్ ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ మహిళల సింగిల్స్ గెలుపొందిన తొలి రొమేనియా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఆమె కెరియర్లో ఇది 2వ గ్రాండ్ స్లామ్. నెక్స్ట్ బిట్, జర్మనీలో జరుగుతున్న జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో పురుషుల 25 మీటర్ల స్టాండప్ పిస్టోల్ విభాగంలో ఉదయ్వీర్ సింధు పసిటి పథకం గెలుచుకున్నారు. ఆదర్శ్ సింగ్ అనిష్ బల్వానా వరుసగా రజత కాంస్య పథకాలు సాధించారు. నెక్స్ట్ బిట్, సెరెనా విలియమ్స్ రికార్డు స్థాయిలో 11వసారి వింబుల్డన్ ఫైనల్లో ప్రవేశించింది. మహిళల సింగిల్ సెమీస్లో 11వ సీడ్ సెరెనా చెక్ రిపబ్లిక్ చెందిన స్ట్రికోవాపై విజయం సాధించింది. మరో సెమీస్లో 7వ సీడ్ హలెప్ ఉక్రెయిన్కి చెందిన 8వ సీడ్ స్వితోలీనాపై గెలిచింది. జూలై 13న జరిగే ఫైనల్లో హలెప్ సెరెనా తలపడనున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, భారత ఫుట్బాల్ సమాఖ్య ఏటా ప్రకటించే ఉత్తమ క్రీడాకారుడు క్రీడాకారిణి అవార్డులను భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి, మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణి ఆశాలతాదేవి గెలుచుకున్నారు. సో దీంట్లోంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో క్వశ్చన్ ఏ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే, ఇటీవల భారత ఉత్తమ క్రీడాకారునిగా లేదా ఉత్తమ క్రీడాకారిణిగా అవార్డులను గెలుచుకున్నటువంటి వారు ఎవరు అని ఇచ్చి మీకు ఆప్షన్స్లో
నేమ్స్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో క్రీడాకారిణి వచ్చేసి ఆశాలతాదేవి గెలుచుకున్నారు. నెక్స్ట్ క్రీడాకారుడు వచ్చేసి కెప్టెన్ సునీల్ ఛెత్రి. సో నేమ్స్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అండ్ ఛెత్రికి ఈ అవార్డు లభించడం ఇది 6వ సారి. 2007, 2011, 2013, 2014, 2017లో అతడు ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. కెరియర్లో మొత్తం 70 అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఛెత్రి ప్రస్తుతం తరం ఆటగాళ్లలో అత్యధిక గోల్స్ చేసిన వారిలో క్రిస్టియానో రొనాల్డో 149 తర్వాత 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. నెక్స్ట్ బిట్, భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయ్ చాను సమోవాలోని అపియాలో జరుగుతున్న కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో 49 కిలోల విభాగంలో స్వర్ణం సాధించింది. ఈ టోర్నీలో సీనియర్ జూనియర్ యూత్ కేటగిరీలో భారత లిఫ్టర్లు మొత్తం 13 పతకాలు సాధించారు. సీనియర్ మహిళల 55 కిలోల విభాగంలో బింద్యారాణి దేవి స్నాచ్లో రజతం, క్లీన్ అండ్ జర్క్ స్వర్ణం, ఓవరాల్ విభాగంలో స్వర్ణం గెలుచుకోగా తెలుగు అమ్మాయి మత్స సంతోషి స్వర్ణం సాధించింది. సో ఇంపార్టెంట్ బిట్, నేమ్ గుర్తుంచుకోండి. క్లీన్ అండ్ జర్క్లో స్వర్ణం, ఓవరాల్ విభాగంలో స్వర్ణం గెలుచుకోగా తెలుగు అమ్మాయి మత్స సంతోషి స్వర్ణం సాధించింది. సో క్వశ్చన్ అనేది మీకు ఏ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే, భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయి ఈ యొక్క చాను సమావోలోని ఆపియాలో జరుగుతున్న కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్లో స్వర్ణం అనేది సాధించింది. అండ్ ఇదే విభాగంలో మీకు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఇటీవలే తెలుగు అమ్మాయి స్వర్ణం సాధించినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి మీకు క్వశ్చన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా బిట్స్ ఫామ్ చేసి నేను మీకు క్విజ్ అనేది నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఆ యొక్క క్విజ్ని మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడండి. సో నెక్స్ట్ బిట్కి వెళ్దాం. భారత స్టార్ అథ్లెట్ హిమదాస్ పోలాండ్లో జరిగిన కుట్నో అథ్లెటిక్స్ మీట్లో మహిళల 200 మీటర్ల విభాగంలో పసిడి పథకం గెలుచుకుంది. భారత్కే చెందిన విస్మయ రజతం దక్కించుకుంది. నెక్స్ట్, ఫీఫా మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ను డిఫెండింగ్ ఛాంపియన్ అమెరికా దక్కించుకుంది. ప్యారిస్లో జరిగిన ఫైనల్లో 2-0 నెదర్లాండ్స్పై అమెరికా విజయం సాధించింది. నెక్స్ట్ బిట్, ప్రపంచకప్లో భాగంగా లీడ్స్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ సెంచరీలు సాధించడంతో టీమిండియా 43.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రోహిత్కి లభించింది. ఈ మ్యాచ్తో ప్రపంచకప్ భారత్ తరఫున తొలి వికెట్కు అత్యధిక పరుగులు జత చేసిన జోడీగా రోహిత్ రాహుల్ రికార్డు సృష్టించారు. నెక్స్ట్, ప్రపంచకప్లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సాధించాడు. ఒకే టీర్నీలో 5 శతకాలు చేసి సంగక్కర పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. 2019 ప్రపంచకప్లో ఇప్పటి వరకు రోహిత్ చేసిన పరుగులు 647. అతడు 9 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించాడు. మరో 27 పరుగులు చేస్తే ఒక ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సచిన్ పేరిట ఉన్న రికార్డును అతిక్రమిస్తాడు. నెక్స్ట్ బిట్, భారత స్టార్ స్ప్రింటర్ హిమదాస్ పోలాండ్లో జరిగిన పోజ్నామ్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీలో మహిళల 200 మీటర్ల పోటీలో స్వర్ణం గెలుచుకుంది. మరో భారత అథ్లెట్ వికే విస్మయ కాంస్య పతకం సాధించింది. పురుషుల షాట్పుట్లో ఆసియా ఛాంపియన్ తజిందర్ సింగ్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల 200 మీటర్ల మహమ్మద్ అనాస్, 400 మీటర్లో కేఎస్ జీవన్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, ఇటీవల టీమిండియాకు వీడ్ కోల్ పలికినటువంటి ఆటగాడు ఎవరు అనేటువంటి క్వశ్చన్ మీకు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ బిట్ని నోట్ చేసుకోండి. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్ కోల్ పలికాడు. ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్లకు వీడ్ కోల్ పలుకుతున్నట్లు 3జూలై హైదరాబాద్లో ప్రకటించాడు. తన కెరియర్లో 55 వన్డేలు ఆడిన రాయుడు 1694 పరుగులు చేశాడు. 6 అంతర్జాతీయ T20లు ఆడి 42 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో 147 మ్యాచ్లో 3300 పరుగులు తీశాడు. చివరిగా ఐపీఎల్ 2019లో
చెన్నై సూపర్ కింగ్స్ తరపున 17 మ్యాచ్లు ఆడిన రాయుడు 282 పరుగులు చేశాడు. నెక్స్ట్ బిట్, వింబుల్డన్ టోర్నమెంట్ సంచలనాలతో ప్రారంభమైంది. జపాన్కు చెందిన నవోమి ఓసాకాను కజకస్తాన్కు చెందిన పుతిన్ సేవ ఓడించింది. 15 ఏళ్ల బాలిక కోరీ గాఫ్ 5 సార్లు ఛాంపియన్ అయిన వీనస్ విలియమ్స్పై విజయం సాధించింది. అలెగ్జాండర్ జ్వెరెవ్ జర్మనీ, స్టెఫనోస్ సిట్సిపాస్ కూడా మొదటి రౌండ్లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్లో నోవాక్ జకోవిచ్ 2వ రౌండ్లో ప్రవేశించాడు. అండర్సన్ కచనోవ్, మెద్వేదేవ్ కార్లోవిచ్, తిప్సా రెవిచ్ సెప్పి తొలి రౌండ్ను అధిగమించారు. సింగిల్స్ మెయిన్ డ్రా బరిలో నిలిచిన ఏకైక భారతీయుడు ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్రీడలకు సంబంధించినటువంటి ముఖ్యమైన వార్తలను మీకు అందించడం జరిగింది. కేవలం గ్రామ పంచాయతీ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసమే కాదు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా ఈ యొక్క సమాచారం, అంటే క్రీడలకు సంబంధించినటువంటి వార్తలు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నేను నెక్స్ట్ క్లాస్లో దీన్ని అప్లోడ్ చేస్తాను. సో ఆ యొక్క క్విజ్ని ఎవరు కూడా మిస్ అవ్వద్దు, అందరూ కూడా చూడండి. అండ్ ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.